సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి నిత్య జీవితంలో తమ నిత్యావసరాలకు తగినంత సంపాదన లేని కొందరు అవసరాలకు తగ్గట్లు అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టలేక అనేక అవస్థలు పడుతూ ఉంటారు మరి అలాంటి సమస్యలు తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం ఇలా చేస్తే అప్పులన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలను పొందవచ్చు మనలో చాలామంది మంగళవారం నాడు నిద్రలేచి ఉదయాన్నే తలస్నానం చేసి చాలా వరకు ఎరుపు రంగు దుస్తులను ధరించి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు వాటితో పాటు దేవాలయానికి వెళ్లి నవగ్రహ ప్రదక్షిణలు కూడా చేస్తారు అలా కాకుండా మంగళవారం నాడు ఏం చేయాలో ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం మంగళవారానికి అధిపతి అంగారకుడు ఈయన మంగళవారానికే కాదు రుణాలకు కూడా ఉదాహరణకు మనం ఎవరి దగ్గరైనా అప్పులు చేసి వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఉంటే అందు కారణం అంగారకుడు అంతేకాదు వ్రణాలకు అంటే శరీరం మీద వచ్చే కురుపులు వంటి వాటికి కూడా అధిపతి అంగారకుడే వైద్యానికి సంబంధించిన ప్రతి విషయంలో అంగారకుడు ప్రముఖ పాత్ర వహించి ఉంటాడు అంగారకుడు రుణ వ్రణ కారకుడు మాత్రమే కాకుండా శత్రుపీడకు అధిపతి మనం ఎదుటివారికి ఎంత మంచి చేసినా వారు మన కీడునే ఎక్కువగా కోరుకుంటారు అందుకు కారణం అంగారకుడు వీటన్నింటినీ మనం తొలగించుకోవాలంటే ప్రతి మంగళవారం నాడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి ముందుగా మంగళవారం నాడు వేకువజామునే తలస్నానం చేసి అంగారకుడికి ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులను ధరించి నాగసింధురం లేదా ఆరావళి కుంకుమను నుదుట దిద్దుకుని సుబ్రహ్మణ్య స్వామికి పానకం నైవేద్యం సమర్పించి నిష్ఠతో పూజలు చేస్తే రుణ బాధలన్నీ తొలగిపోతాయి వీటితో పాటు వ్రణ శత్రుపీడలు కూడా తొలగిపోతాయి ఈ విధంగా చేయడం వలన అంగారకుని అనుగ్రహం పొందగలుగుతాం అంతేకాకుండా శరీరం మీద వచ్చినటువంటి కురుపులు వ్రణాలు తొలగి ఆరోగ్యానికి సంబంధించిన ఆపరేషన్ లాంటి బాధలు తొలగిపోతాయి అదే విధంగా మన శత్రువులందరూ మిత్రువులుగా మారిపోయి వారందరికీ గుణపాఠం కలిగేలా అంగారకుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అందుకే మంగళవారం నాడు తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి అంగారకునికి దీపారాధన చేసి నవగ్రహాలకు చంద్ర చెట్టుకు ప్రదక్షిణలు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు అంగారకుడిని కూడా ఆరాధిస్తే సకల బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలిగి సంతాన ప్రాప్తిని పొంది పిల్లలు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా ఆ స్వామి మనల్ని కరుణిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి